ముందు వీడియోలో హాట్ గ్లూ గన్ని ఎలా ఉపయోగించాలి, దానివల్ల ఉపయోగాలు మరియు దాన్ని ఉపయోగించడంలో ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఈ హాట్ గ్లూ గన్ని ఊడతీసి అందులో ఏమేమి భాగాలు ఉన్నాయి, వాటిని ఎలా కనెక్ట్ చేశారు అనేది చూద్దాం. ఈ హాట్ గ్లూ గన్కి ముందు వైపు ఉన్నటువంటి స్టాండ్ని ఊడతీద్దాం. ఈ స్టాండ్ ఓకే తగిలిచ్చింది. దీనికి ఉన్నటువంటి స్క్రూస్ని కనుక ఊడతీస్తే ఈ హాట్ గ్లూ గన్ను రెండుగా విడిపోతుంది. అప్పుడు దాని లోపల ఉన్నటువంటి భాగాలని చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్ని ఒత్తినప్పుడు ఇందులో ఉన్నటువంటి గ్లూ స్టిక్ లోపలికి మూవ్ అవుతుంది. ముందు వైపు ఉన్నటువంటి మెటల్ వేడిగా ఉండటం వల్ల దానికి టచ్ అయ్యి కరిగి దీనికి ఉన్నటువంటి సన్నని రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. ఈ ట్రిగ్గర్ని ఉడుతీద్దాం. ఈ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే ఈ ట్రిగ్గర్ని మనం ఒత్తి వదిలినప్పుడు దాని అంతటదే ముందుకు వచ్చేలాగా ఈ స్ప్రింగ్ పనిచేస్తుంది. ఈ వైరు ముందున్నటువంటి మెటల్కి కనెక్ట్ చేస్తుంది. ఇది ముందే ఉంచినటువంటి గ్లూ స్టిక్. దీనికి వెనక వైపు ఒక రబ్బర్ ఉంది. ఆ రబ్బర్ జారిపోకుండా లోహపు తీగని దానికి చుట్టి ఉంచారు. ఈ రబ్బర్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ గ్లూ గన్లో జనరేట్ అయ్యే వేడి వద్ద ఈ రబ్బర్ కరగదు, మరియు వెనక ఉంచినటువంటి గ్లూ స్టిక్ని జారిపోకుండా ఇది పట్టి ఉంచుతుంది. దీన్ని ఊడతీద్దాం. ఈ మెటల్కి ఒక క్లాంప్ ఉంది. ఈ మెటల్ని అదే ఈ లోహాన్ని అల్యూమినియం తోటి తయారు చేశారు. ఈ క్లాంప్ని తీసి చూద్దాం. కనిపిస్తున్నటువంటిది PTC అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇదే ఈ గ్లూ గన్లో ముఖ్యమైన భాగం. ఇది ఈ గ్లూ గన్కి సరిపడా ఉష్ణోగ్రతని జనరేట్ చేస్తుంది. దీనికి రెండు వైర్లు కనెక్ట్ చేస్తుంది. ఈ రెండు వైర్స్ని ఒకదానికొకటి కనెక్ట్ కాకుండా ప్లాస్టిక్ తోటి కవర్ చేసి ఉంచారు. ఈ PTCని ఒక ప్లాస్టిక్ కవర్ తోటి చుట్టి ఉంచారు. ఈ ప్లాస్టిక్ కవర్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది కూడా దీంట్లో జనరేట్ అయ్యే ఉష్ణోగ్రత వద్ద ఇది కరగదు. ఒకవేళ ఇది కనుక కరిగితే ఇందులోకి ప్రవహించేటువంటి విద్యుత్తు ముందు వైపు ఉన్నటువంటి మెటల్ కూడా ప్రవహిస్తుంది. అందువల్ల దీన్ని ఉపయోగించేటప్పుడు మనకి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. అందుకని ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండటం కోసం దీంట్లో జనరేట్ అయ్యే వేడి వద్ద కరగకుండా ఉండేటువంటి ప్లాస్టిక్ తోటే దీన్ని కవర్ చేస్తారు. ఇందులో రెండు రాగి ప్లేట్లు ఉన్నాయి. వీటికే మనం పవర్ని సప్లై చేస్తాం. మధ్యలో ఒక సిరామిక్ మెటీరియల్ ఉంది. దీన్నే తెలుగులో పింగాని అంటారు. కానీ ఇక్కడ ఇది ఇరిగిపోయింది. మామూలుగా అయితే ఇది ఒకే భాగం ఉంటుంది. ఈ PTCలో పింగానీతోటి చేసినటువంటి భాగమే అతి ముఖ్యమైనది. ఇదేం చేస్తుందంటే ఇందులో ఉన్నటువంటి వేడిని ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉండేలా చేస్తుంది. ఈ పింగానీకి ఒక ప్రత్యేకత ఉంది. చల్లగా ఉన్నప్పుడు ఇది ఒక కండక్టర్ లాగా పనిచేస్తుంది, అంటే విద్యుత్ వాహకం లాగా పనిచేస్తుంది. వేడెక్కితే ఇది ఒక రెసిస్టర్ లాగా పనిచేస్తుంది, అంటే విద్యుత్ దీని ద్వారా పోనివ్వదు. అందువల్ల చల్లగా ఉన్నప్పుడు దీంట్లోని విద్యుత్ ప్రవహించి ఇది వేడెక్కడం మొదలవుతుంది. మనకు కావలసినటువంటి వేడి అంటే ఈ గ్లూ గన్ను 120 డిగ్రీస్ దగ్గర పనిచేస్తుంది.
అందువల్ల ఈ వేడి 120 degrees కి చేరుకోగానే ఇది ఒక రెసిస్టర్ లాగా పనిచేసి ఇందులో విద్యుత్ ప్రవాహాన్ని ఆపేస్తుంది. ఇవండి ఈ గ్లూ గన్లో ఉన్నటువంటి వివిధ భాగాలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.